పొద్దున దేవుడు ఆశీర్వదించి 20 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు. అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పి ఊళ్ళో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఊళ్ళో ఉన్న ప్రతి చెల్లికి చెప్పండి, ఊళ్ళో ఉన్న ప్రతి అన్నకు చెప్పండి, ఊళ్ళో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఈరోజు మన పిల్లలు ఇంజనీర్లు చదవగా ఇంజనీర్లు చదవగలుగుతున్నారా? అక్క ఈరోజు మన పిల్లలు డాక్టర్లు కాగలుగుతున్నారా? అక్క ఈరోజు మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవగలుగుతున్నారా? చదువుల కోసం మన ఆస్తులు అమ్ముకోకుండా మనం పిల్లలు చదివించగలుగుతున్నామా? 20 రోజులు ఉపయోగపట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దని చెప్పండి. ఆ అక్కకు చెప్తూ రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల చదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దు అక్క, 3,000 రూపాయలకు మోసపోవద్దు తల్లి. అందరే పొద్దున ముఖ్యమంత్రి అవుతాడు. వైఎస్ఆర్ చేయూత అన్న కార్యక్రమానికి అన్న శ్రీకారం చుడతాడు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు, ఎస్సీ అక్కకు, ఎస్టీ అక్కకు, బీసీ అక్కకు, మైనారిటీ అక్కకు, ఆ ప్రతి అక్కకు అన్న తోడుగా ఉంటాడు. వైఎస్ఆర్ చేయూత అన్న కార్యక్రమం తీసుకొస్తాడు. ఆ ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు వైఎస్ఆర్ చేయూత అన్న కార్యక్రమంతో. అన్న తోడుగా ఉంటాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాల టైం ఇచ్చాం, అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అని చెప్పండి. చివరిలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చే ఆ 3,000 రూపాయల డబ్బులకు మోసపోవద్దని చెప్పండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు ఎన్నికల నాటి వరకు వాళ్ళకి ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే ఇస్తాడన్నా అని చెప్పండి. మళ్ళీ 0 వడ్డీకి విప్లవాన్ని తీసుకొస్తాడు. బ్యాంకుల దగ్గరికి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు గర్వంగా పోయే పరిస్థితి తీసుకొస్తాడు. ఆ బ్యాంకులు అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే రోజులు మళ్ళీ అన్న తీసుకొస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి. గ్రామాలలో వెళ్ళినప్పుడు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దు, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అక్షరాల 50,000 రూపాయలు ఇస్తాడు అన్న, రైతు భరోసా కింద అని చెప్పండి. ఈ సొమ్ము ప్రతి సంవత్సరం మే మాసంలోనే 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం చేతిలో పెడతాడు అని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. రైతన్నులకు పెట్టుబడి కోసం సహాయం చేస్తాడు, గిట్టుబాటు ధరలకు హామీ ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, గ్రామంలో ఉన్న ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రతి అవ్వకు ప్రతి తాత దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి, అవ్వ తాత చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవాళ పెన్షన్ ఎంత ఇస్తున్నారు అని అడగండి. ఆ అవ్వ తాతలు అడగండి, 3 నెలల కిందట అంటే ఎన్నికలకు 3 నెలల ముందు వరకు ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ మీకు ఎంత ఇస్తా ఉండేవాడు అని చెప్పి ఆ అవ్వ తాతలు అడగండి. ఆ అవ్వ తాతలు అంటారు, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వడం లేదు అని చెప్పి ఇలా చేతులూపుతారు, లేకపోతే ఇలా 1,000 రూపాయలని మాత్రమే చేతులూపుతారు. ఆ అవ్వ తాతలను అడగండి, ఆ అవ్వ తాతలను అడగండి,
అవ్వా తాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలు కేవలం 3 నెలలు ఉన్నాయనగా మాత్రమే అది కూడా అన్న చెప్పాడు కాబట్టి మోసం చేసేందుకు 2000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఈ మోసానికి మోసపోవద్దు. రేపు పొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వ తాతల పెన్షన్ 3000 వరకు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి చెప్పండి.